బీహార్లోనా అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నర్సరావుపేట నియోజకవర్గంలో బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఏకంగా ఆయన షాప్ బంగారు దుకాణం. ఆయన ప్రభుత్వం నిలదీసినందుకు ఆయన షాప్ మీద దాడి చేశారండి. ఎంతనో ఒక్కసారి ఆలోచించాలి. గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడున్నా? గత అనేక ప్రభుత్వాలు చూసాం. తెలుగుదేశం పార్టీ ఉంది, మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కానీ ఏనాడు శాంతి భద్రతలు ఇంత ఘోరంగా లేదు. మొదటిసారి ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయ బ్రాహ్మణులు కానివ్వండి, రజకులు కానివ్వండి, టైలర్లు కానివ్వండి, అందరికీ ఆదరణ పథకం కింద పనిముట్లు మనం ఇచ్చినాం. కార్పొరేషన్ నుంచి అనేక లోన్లు కూడా మనం ఇచ్చాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ లేదని కార్పొరేషన్ చైర్మన్లను ఎర్ర బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. సైర్ వేసుకుని తిరుగుతారు, కానీ కుర్చీ లేదు. సైరం ఉంది, ఎర్ర బోర్డు ఉంది, కానీ కార్పొరేషన్ చైర్మన్లకి కుర్చీల. ఎందుకే కార్పొరేషన్లు? 60 కార్పొరేషన్లు పెట్టావన్నావు, నాయకులను ఎవరిని ఆదుకున్నావు? ఏ ఒక రజకుడిని ఆదుకున్నావా? ఏ కులవృత్తులను ఆదుకున్నావా? ఎక్కడ పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం కానీ ఈ కార్పొరేషన్ చైర్మన్లు కూడా లేరు. అన్ని స్కీమ్స్కి హ్యాండ్ ఇచ్చాడండి జగన్ రెడ్డి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆక్వా రంగం ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్షోభంలో ఉంది. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే ఆక్వా రంగంలో 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. ఆక్వా రంగంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఏంటో చేసి చూపించాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ట్రైలర్ బాగా చూపిస్తాడండి. భలే ఉంటుంది ట్రైలర్, బా అనుకుంటాం, బా ఏం హామీ ఇచ్చాడు అనుకుంటాం. ఆక్వా రైతులకు ఏం హామీ ఇచ్చాడు? 50 రూపాయలకి విద్యుత్ ఇస్తా, ఉచితంగా కోల్డ్ స్టోరేజ్లు పెడతా, ఉచితంగా ల్యాబ్లు పెడతా, ఇవన్నీ చెప్పాడండి ట్రైలర్. అందరూ అబ్బో అనుకున్నారండి. ఆక్వా రైతులు కూడా మా అనుకున్నారు. ఇప్పుడు సినిమా గురించి చెప్పమంటారా? ఆ 2 రూపాయలని 1.5 రూపాయలు తగ్గించాడు, ఒప్పుకుంటా 6 నెలలు. ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఆక్వా రైతులు బాగా బాగుపడుతున్నారని 6 రూపాయలని ఏకంగా 4.36 రూపాయలు పెంచాడండి ఈ జగనోరా వైరస్. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా రైతులు ఉండకూడదు, వాళ్ళని తరివేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ జగనోరా వైరస్ ఈరోజు పనిచేస్తుంది. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే యూనిట్ 4.60 రూపాయలకు ఉండేది, అది ఏకంగా 2 రూపాయలకి తగ్గించాం. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రంలో 650,000 ఎకరాల్లో ఆక్వా పంట నడుస్తుంది. ఈ ఆక్వా రంగాన్ని ఏకంగా 650,000 ఎకరాలు కాదు, కేవలం 100,000 ఎకరాల్లోనే జరుగుతుందని సబ్సిడీలు కుదించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగనోరా వైరస్. ఫిష్ ఫీడ్ సీడ్ యాక్ట్ అని తీసుకొచ్చి అడుగడుగున రైతులని అక్కడున్న చిన్న చిన్న పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతున్నారు. గంటకొక రేడ్ అండి, గంటకొక రేడ్. అవసరమైతే వాళ్ళే కలుపుతారు, ఇది సరిగా లేదంటారు మూసేస్తారు. ఇట్లా డబుల్ డిజిట్ గ్రోత్ ఆక్వా రంగాన్ని ఏకంగా సంక్షోభంలో పడేశాడు జగన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రొయ్యల ధరలు తగ్గిందంటే రంగంలోకి దిగి అక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, ఎక్స్పోర్టర్లను పిలిచి ఓకే మీరు ఒక 10 రూపాయలు పెంచండి, ప్రభుత్వాన్ని నేను కేజీకి 10 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటానని చెప్పాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటిది మనం చూస్తున్నాం.
సీడ్ ధర పెంచేశారు, సీడ్ ధర పెంచేశారు, కానీ ఎక్కడ రొయ్యల ధరలు మటుకు పెరిగే పరిస్థితి లేదు. అది మన ఆక్వా రైతుల సమస్య. ఏకంగా ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి మొదటిసారి మనం మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంతేకాదండి, 1000 రూపాయల ఆక్వాకి కావాల్సిన లీటర్లు, 1000 లీటర్లు ఆక్వా రంగానికి కావాల్సిన నీరు మనం 20 రూపాయలకి ఇస్తే ఈ జగనోర వైరస్ వచ్చి 100 రెట్లు పెంచాడండి, 100 రెట్లు పెంచి 120 రూపాయలకి ఇస్తున్నాడు ఈ 1000 లీటర్ల నీరు. అంతేకాకుండా ఇంకా విద్యుత్ కొరత మీ అందరు తెలిసిందే. పాపం ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళందరూ 5 నుంచి 6 గంటలు రోజుకి జనరేటర్లు పెట్టుకుని నడిపించే పరిస్థితి వచ్చింది. ఇంకా పౌల్ట్రీ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్కన కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడిప్పుడు పేలుకుని బయటకు వెళ్తుంటే ఈ జగనోర వైరస్ వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఈయన పెట్రోల్ ధరలు పెంచేశాడు, డీజిల్ ధరలు పెంచేశారు, ఈ ఫీడ్ యాక్ట్ అని తీసుకొచ్చి పౌల్ట్రీకి సంబంధించిన ఫీడ్ కూడా ఇప్పుడు లేని విధంగా ధరలు పెంచేసింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంకో పక్కన ఆటో నగర్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. తరతరాలుగా ఎన్నో దశాబ్దాలుగా ఆటో నగర్లు నడుస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఒక ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 160 ఆటో నగర్లు ఉన్నాయండి. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త జియో 5 తీసుకొచ్చి ఆటో నగర్లు ఉన్న చిన్న పరిశ్రమలని బయటికి గెంటేసి ఆ ఆటో నగర్ పైన వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఎందుకే మీకు చిన్న చూపు ఆటో నగర్లో పనిచేసే కార్మికులు, వాళ్ళు మీకు ఏం తప్పు చేశారు? తరతరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. ఈ MSME వల్లనే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది అక్కడ. అందుకే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి 10th పాస్ డిగ్రీ ఫెయిల్డ్ కనుకనే ఇలాంటి జియోలు వస్తున్నాయి బయటికి. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఇలాంటి జియోలు రావు. ఇంకా బెల్లం వ్యాపారస్తులు, ఇప్పుడే రమేష్ మన బాలాజీ గారు చాలా క్లియర్గా చెప్పారు, అసలు బెల్లం వ్యాపారం అనేది ఎక్కడ జరగకూడదండి జగన్ రెడ్డికి. ఎందుకంటే ఆయన అమ్మే ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ బియర్కి